నమస్తే, నేను మౌనిక. వెల్కమ్ టు వై న్యూస్. గురు పౌర్ణమి సందర్భంగా అనకాపల్లి పట్టణంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరాలను తెదేపా విశాఖ జిల్లా మాజీ అధ్యక్షులు, రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీ దాడి రత్నాకర్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా పార్కు సెంటర్ వద్ద సాయి సంస్థాన ఆధ్వర్యంలో శ్రీ సత్యసాయి మందిరంలో కొలువయ్యున్న శ్రీ షిరిడి సాయిబాబాకు దాడి రత్నాకర్ ప్రత్యేక పూజలు చేసి పంచామృత అభిషేకాలు నిర్వహించారు. అనంతరం గురు పూజోత్సవం సందర్భంగా సరగడం నూకరాజు మాస్టర్ను సాల్వాతో ఘనంగా సత్కరించి సన్మానించారు. అనంతరం వేల్పుల వీధి శ్రీ షిరిడి సాయినాథ్ సేవా సమితి మరియు సంస్థాన్ ఆధ్వర్యంలో శ్రీ షిరిడి సాయినాథుణ్ణి దర్శించుకున్న రత్నాకరను సేవా సమితి సభ్యులు సాల్వాతో ఘనంగా సత్కరించారు. అలాగే నరసింహరావుపేట టెలిఫోన్ ఎక్స్చేంజ్ వీధిలో గల శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో కొలువయ్యున్న శ్రీ షిరిడి సాయిబాబాను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా విచ్చేసిన దాడి రత్నాకర్ను ఆలయ కమిటీ సభ్యులు సాల్వాతో ఘనంగా సత్కరించారు. అనకాపల్లి మండలం వెంకుపాలెం గ్రామంలో కొలువయ్యున్న శ్రీ షిరిడి సాయిబాబాను తెదేపా జిల్లా మాజీ అధ్యక్షులు శ్రీ దాడి రత్నాకర్ దర్శించుకున్నారు. అనంతరం వెంకుపాలెం ఏటిగడ్డు వద్ద గల శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయం వద్ద గురు పూజోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులు ఆడారి రామారావు, ఆడారి సూర్యనారాయణ, వజ్జుల బాలకృష్ణులను సాల్వాతో శ్రీ రత్నాకర్ ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పెదబాల శిక్ష పుస్తకాలను పంపిణీ చేశారు. అక్కడి ఆవరణలో మొక్కలు నాటారు. కొత్తూరు ఎన్జీఓ కాలనీలో వెలిసిన శ్రీ షిరిడి సాయిబాబా ఆలయాన్ని కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో సందర్శించి బాబాకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడ జరుగుతున్న అన్న సమరాధంలో భక్తులకు అన్నప్రసాదాన్ని పంపిణీ చేశారు. అనంతరం తోటాడలో శ్రీ ఆదినారాయణ స్వామి రాజయోగ ఆశ్రమం ఓంకార పీఠాన్ని ట్రస్ట్ ఆధ్వర్యంలో సందర్శించి గురు పూర్ణిమ మహోత్సవాల్లో పాల్గొన్నారు. ఆశ్రమం ప్రతినిధులు, నిర్వాహకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాల్లో సరగడం సాయిరాం, కాన్రేగుల కృష్ణప్పారావు, శిలపరశెట్టి బాబీ, వెంకుపాలెం సర్పంచ్ నాగేశ్వరరావు, దొడ్డి శివ నాయుడు, బొడ్డిపాటి చిన్నరాజారావు, పొలమరిశెట్టి సూరిబాబు, విల్లూరి రాజశేఖర్, దొడ్డి రమణ, మొల్లి రమణబాబు, శ్రీకాంత్, వియ్యప శ్రీనివాస్ యాదవ్, కటారి దేముడు, రేబాక మధుబాబు, రేబాక ఇంద్రకుమార్, కోటిపల్లి శ్రీను, ఆళ్ల ప్రవీణ్ కుమార్, ఆలయాల కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, నిర్వాహకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. శ్రమిస్తున్నటువంటి వయసుతో నిమిత్తం లేకుండా ఇంకా ఒక కుర్రవారులాగా ఆయన పనిచేస్తున్న అందరికీ కూడా పూర్తి స్థాయిలో వారి తల్లిగా సర్వీసెస్ ని ఇంకా అందిస్తున్నందుకు హృదయపూర్వకంగా వారికి గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ గురు పౌర్ణమి రోజు భోగరాజ మహేశాన్ని ఇక్కడ అది కూడా సాయిబాబా వారి చేసుకోవడం నిజంగా అదృష్టం. మరొకసారి సాయిబాబా ఆశీస్సులు.